అబ్రహాము లోతును గురించి మనం ఆలోచన చేస్తే ఇద్దరు కూడా అబ్రహామును పిలిస్తే లోతు ఏం చేశాడంటే అబ్రహామును పిలిచాడు కదా దేవుడని లోతు అబ్రహాము వెనక రాకుండా ఉండలేదండి. ఏం చేశాడు లోతు అబ్రహాముతో వచ్చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు విడిపోయారు. ఎప్పుడు విడిపోయారండి? దేవుడు ఆశీర్వదించిన తర్వాత. నిన్న మనం ఆశీర్వాదం గురించి చెప్పుకున్నాం అవునండి. మనం ఏది అడిగితే దేవుడు అది ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి. మనకి ఎంత ఆస్తి పెరిగినా, ఎంత అంతస్తు పెరిగినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినా అబ్రహాము లోతు జీవితంలో మనం అదే చూడగలం. వారు దేవుని యొక్క పిలుపునకు లోబడి అబ్రహాము వస్తుంటే అబ్రహాముతో కూడా వచ్చిన లోతు, అబ్రహామును వెంబడించిన లోతు, అబ్రహామును అబ్రహామా నిన్ను దేవుడు పిలిచాడు కదా నీతో కూడా నేను వస్తా. ఏ దేవుడైతే నీకు ఆధారంగా ఉంటాడో ఆ దేవుణ్ణి నేను నాకు ఆధారంగా చేసుకుంటా. అబ్రహామా ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వాదమునకు పిలిచాడో అదే దేవుని నేను నమ్ముకొని వస్తా, నన్ను ఆశీర్వదిస్తాడేమో. ఒకవేళ ఆశీర్వదించకపోతే నీ యొక్క చేతి నీడలో నేను ఉంటాను అని అనొచ్చు బహుశా లోతు. లోతు అబ్రహాములు దేవుని యొక్క మాట విని దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిన తరువాత, వారి యొక్క ఆస్తి పెరిగిన తరువాత, దేవుడు ఆశీర్వదించిన తరువాత వాళ్ళ మధ్య ఐక్యత ఏమైందండి? ఉందా లేదా? లేదు. చాలా వరకు ఐక్యత అనేది ఎప్పుడు పోతుందంటే ఆస్తి వచ్చినప్పుడే. తీరా గొడవ అయింది, గొడవ అయ్యింది ఎవరికి అనంటే అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరికి. విడిపోయింది ఎవరండి? అబ్రహాము లోతు. కానీ గొడవ అయింది ఎవరికి? గొర్రెల కాపరికి అయింది. ఎక్కడో మంటాడితే ఎక్కడో పొగొచ్చినట్టు వాళ్ళు ఎవరికో గొడవ పెడితే దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందించి వాగ్దానం ఇచ్చి నడిపించినప్పుడు తోడుగా ఉన్న ఇద్దరు స్నేహితులు, సన్నిహితులు, ఎంతో ప్రేమగా ప్రియులుగా ఉన్న ఇద్దరు వారి యొక్క ఆశీర్వాదం వల్ల దూరం అయిపోయారు. జాగ్రత్త సహోదరులు, ఐక్యత కలిగి ఉండుట మేలు. సంగమా ప్రార్థించు, సంఘంలో ఐక్యత ఉండాలని. సంగమా ప్రార్థించు, సంఘములో అందరూ దేవా ఒక కుటుంబంగా మేము ఉండాలని. సంగమా ప్రార్థించు, దేవా మా యొక్క సంగమంతయు నీ యొక్క శరీరముగా ఉండాలని. సంగమా ప్రార్థించు, దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త, ఆ యొక్క ఆశీర్వాదము వల్ల ప్రియులైన వారిని కోల్పోతే, వారి యొక్క కుటుంబములను కోల్పోతే దానివల్ల వచ్చిన బాధ ఎంతో దుఃఖకరం, ఎంతో వేదనకరం, ఎంతో వివరింపలేని బాధ. జాగ్రత్త, లోతును అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు వారిద్దరూ ఐక్యతను కోల్పోయారు. ఐక్యత కోల్పోయిన లోతు ఎంతగానో దీనస్థితికి దిగజారిపోయాడు. తన యొక్క కుటుంబాన్ని కాపాడుకునలేకపోయాడు. తన యొక్క కుటుంబంలో ఎవరునో తాను తప్ప ఎవరునో దేవునికి లోబడిని వారిగా అయిపోయారు. దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఐక్యత కలిగి ఉండండి, ఐక్యతతో ముందుకు కొనసాగండి. ఇప్పటి వరకు ఎలాగైతే నడిచారో, ఇప్పటి వరకు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో ముందున్నారో, ఇప్పటి వరకు ఎలాగైతే దేవుని యొక్క దాసులకు, ఆయన యొక్క పరిచారకులకు సహాయకరంగా, దీవెనకరంగా ఉన్నారో అలాగే ఎక్కువ ముందు కూడా ఉండండి. జాగ్రత్త, దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ యొక్క ఆశీర్వాదము మనలో లోటుని తీసుకువచ్చేదిగా ఉండకూడదు.